హలో అండి, హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు వాయిస్ గట్టిగా రాకపోతే మనం ఈరోజు గుర్తుపెట్టుకో, వాయిస్ పెంచాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా వాయిస్ పెంచాలి. మనం ఇప్పుడు మాట్లాడినా గట్టిగా ఒకసారి రాదు, వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి వంట ఛానల్కి పెద్దగానే వస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు ఇట్లా లైవ్ మాట్లాడేటప్పుడు రావట్లే. ఇంకా దానికంటే బెస్ట్ మైక్ తీసుకోవడం బెస్ట్. మైక్ తీసుకున్నా సరే, ఒకసారి మనం మాట్లాడినాం ఆటోమేటిక్ మాట్లాడేటప్పుడు స్లోగా వస్తుంది వాయిస్. అదనమాట. హలో అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు? బాగా చేసుకున్నారా? మేము కూడా చాలా బాగా జరుపుకున్నాము. మీరు అందరూ చూసారు మేము ఎలా జరుపుకున్నాము మా వీడియోలలో. మేము కూడా బాగా చేసుకున్నాము ఉగాది పండుగ అక్కని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను అనమాట. మీరు వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ అన్నీ కూడాను. అలాగే మనకి ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుల్ ఎండ ఉబ్బ వేడి ఫుల్గా ఉన్నాయన్నమాట. పిల్లలు మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. కొంచెం చలో చేసేవి తాగడం, కూల్ డ్రింక్స్ కాకుండా. లేదు, టూ డేస్ నుంచి కొంచెం ఈవినింగ్ బాగానే ఉంటుంది. హైదరాబాద్ అయితే పర్లేదు, ఈవినింగ్ టైంలో కొంచెం నేనంటే ఇంట్లో ఉంటా కాబట్టి తెలియదు, బయటకు వెళ్ళాలి. మీకు కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే బెటర్ అనమాట. వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం, వైట్ డ్రెస్సెస్ వేసుకోవడం, ఎక్కువగా కలర్ ఉన్నవి కాకుండా వైట్ క్లాత్ వేసుకోవడం, కాటన్ వేసుకోవడం, ఇంకా మజ్జిగ, పుదీనా రసం, కొబ్బరి నీళ్లు, ఇలాంటివన్నీ, పండ్ల రసాలు, వాటర్ ఎక్కువగా తాగడం, వైట్ చెట్టు, వైట్ బండి, వైట్ కారు, అన్ని వైట్ వైట్ వైట్. మనకే మంచిది కాబట్టి ఇంకా 2 మంత్స్, 1 మంత్ ఇంకా అనుకుంటా. మే ఒక్కటి జాగ్రత్త అంటే చాలు, మెయిన్ గా మే అది ఉంది చూడసారు, మే చాలా డేంజర్. అదే స్కిన్ గాని బాడీ గాని హెల్త్ గాని మొత్తం డీహైడ్రేషన్. స్కిన్ లోషన్ రాసుకోండి బయటికి వెళ్ళి మాక్సిమం. అవును, ఇప్పుడే కాదు మామూలుగానే రాసుకోవచ్చు, లేదంటే ఈ సమ్మర్ లో కొంచెం ఎక్కువ రాసుకోండి. అంటే డైలీ మర్చిపోకుండా రాసుకోండి మన సన్ స్క్రీన్ లోషన్. మన స్కిన్ డాక్టర్ దగ్గరికి దేనికి వెళ్ళినా సరే ఫస్ట్ అది ప్రిపేర్ చేస్తారనమాట. ఇంకోటి డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోండి బాడీ, ఎప్పటికప్పుడు వాటర్ అవుతూ. చిన్న పిల్లలు ఉంటారు చూసారా, 6 నెలలు దాటిన పిల్లలకైతే కంపల్సరీ వాళ్ళు అడగలేరు కానీ పాపం వాటర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏముండదు, బయటకు వెళ్తే కొబ్బరి నీళ్ళు ఉంటాయి బయట, చెరుకు రసం ఉంటది, నిమ్మ రసం ఉంటది, డబ్బులు ఉండవు పాపం. అంటే మాక్సిమం ఇంకా అంటే కొంతమంది బయట ఫుడ్ ఇష్టం ఉండదు, హైజీన్ కొబ్బరి బొండలు తాగితే బయట తీసుకోవాలి. ఇప్పుడు చెరుకు రసం తాగాలన్నా కానీ బయట తాగాలి. ఇప్పుడు నిమ్మ రసం తాగాలంటే ఇంట్లో కొంతమంది చేసుకుంటే కొంతమంది బయట చేసుకోవచ్చు. చెరుకు రసం అంటే కష్టం, చెరుకు రసం కూడా కష్టమే. ఓకే, ఇవైతే మనం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి ఇంకొక 1 మంత్ మాత్రం. అలాగే మాకైతే అసలు వీడియో చేయడానికి టైం చాలా 11:30 to 12 అవుతుంది అనమాట. ఈ టైంలో చేస్తున్నాము, అందులోనూ స్కూళ్ళు ట్యూషన్లు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మా దీవెన మీరు బట్టి బట్టి మా దీవెన చదివించడం, నువ్వు చెప్పు అమ్మా, నువ్వు చెప్పు నాన్న అంటే చదివేటప్పుడు మనం పక్కన ఉండాలి. మనం పని చేసుకునేది వేరే పని, పిలుస్తూనే ఉంటుంది మా దీవెన. ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరికి, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం బాగా ఎక్కువ వాళ్ళకి ఒక రివిజన్ చేపిస్తున్నారు. రివిజన్ ఒక బుక్ ఇచ్చారు, ఇప్పుడు అది రివిజనే చేపియాలి పాపం. వేరే బుక్స్ కానీ వేరే నోట్స్ కానీ ఏమీ లేవు, మొత్తం ఒక బుక్ లెట్ బైండింగ్ చేసి ఇచ్చారు. వాడైతే ఏం తీసుకోవట్లేదు, వాడు వెళ్తాను తెలుస్తూనే ఉన్నాడు. వాడికి ఏముంది పాపం, ఏంటంటే చిన్నోడు కదా, యూకేజీ కాబట్టి అంత ఎక్కువ ఉంటుంది. వచ్చి వాడికి ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ 1 2 3 స్టార్టింగ్ స్టేజ్ కదా. స్కూల్లో కూడా ఇప్పుడు ఏం అండర్ ఎక్కువ, ఇప్పుడు దీవెన థర్డ్ క్లాస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలలో. టీచర్స్ కానీ రాయాలని చెప్తారు, తిన్నాం కదా. అదే ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మెయిన్గా మీ తమ్ముని చూసే ఉంటారు, తమ్ముని చూసే వచ్చి ఉంటారు. మా ఉమ్మకి నేను ఎప్పటి నుంచో అనుకున్నాము ఇయర్ రింగ్స్ తీసుకోవాలని. ఒకసారి మేము ప్రాంక్ వీడియో కూడా చేసాం, స్టార్టింగ్ లో ఒకసారి మొన్న బాగా గుర్తుండది. మన వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రాంక్ వీడియో చేశాను, అది ఏంది అదే మీ అమ్మ అయిన తర్వాత మా అత్తగారి అక్కడ ఒక రింగ్ ఏదో తీసుకొచ్చినట్టు, గోల్డ్ తీసుకొచ్చినట్టు ఇచ్చి
ఓపెన్ చేసరికి ఏమి ఉండదు. చాలా మంది దీవెన ఛానల్ లో అవును దీవెన ఛానల్ లో ఉంటది. అసలు అప్పుడైతే నిజంగా అదే అనుకున్న పౌచ్ బాక్స్ అవన్నీ చూసి నిజంగా కమ్మ వెళ్ళి ఆ టైంలో కమ్మ నుంచి వచ్చా కాబట్టి నాకు నిజంగా అనుకోని నమ్మింది. అది చాలా మంది అన్న కొనియొచ్చు కదన్నా, నిజంగానే గోల్డ్ కొనొచ్చు కదన్నా కొనొచ్చు కదా అన్నారు. ఉన్నాయి బ్యాంక్ లో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి గోల్డ్ అంతా. ఈసారి నిజంగానే తీసుకున్నాను, ఈసారి ప్రాంక్యం కాదు, ఇది నిజం. చూడండి దీవెన కంటెంట్ ఎప్పుడో ఆర్డర్ ఇచ్చాము, ఇది ఇద్దరం కలిసి వెళ్ళాం అన్నమాట కమ్మ. కాకపోతే పండగకి ఉగాది యాక్చువల్గా ఉగాది ముందు రావాలి కానీ ఉగాది కాదు కమ్మ నుండి వచ్చేటప్పుడే తెచ్చుకోవాల్సి అదే డిలే అయింది యాక్చువల్గా. రింగ్ లాగానే ఈ రింగ్ ఎప్పుడో ఇచ్చింది దీవెన దుద్దులు తీసుకున్నాం కదా అప్పుడు ఇచ్చారనమాట ఏం రింగ్. దాని తర్వాత ఇది మేము మధ్యలో కమ్మ వెళ్ళలేదు, ఇంకా ఎవరు వచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు అవ్వలేదు. మొన్న వెళ్ళారు చెల్లు అన్నయ్య అని నేను వెళ్ళారనమాట. నేను పెట్టుకున్నవి కొంచెం అవి కనిపిస్తున్నాయి తమిళంలో చూడండి. ఎందుకంటే వీడియో తీసేటోళ్ళు కూడా ఆఫ్ చేసేటోళ్ళు జూమ్ చేసేటోళ్ళు కూడా ఇవ్వండి లేదు. మీరే బ్యాక్ కెమెరా స్టాండింగ్ పెట్టి చేస్తున్నా, రింగ్ లైట్ కి పెట్టి కెమెరా చేస్తున్నారు అనమాట. ఇవి దుద్దులు చాలా బాగున్నాయి కదా. ఇవి మొత్తం ఒక 5 grams పైనే ఉన్నాయి, 5-6.5 దాకా ఉంది. ఇంకా దాన్ని బట్టి మీరు ఎంత ఏమిటో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న గోల్డ్ రేట్ కామెంట్ చేయండి ఎంత అయితే కరెక్ట్ గా ఎవరు చెప్తారో నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. గోల్డ్ స్మిత్ వాళ్ళు చెప్తారు, గోల్డ్ స్మిత్ అంటే ఈ షాపులు ఈ బంగారం పని తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కాకపోయినా రెగ్యులర్ గా గోల్డ్ కొనే వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది ఈ రోజు అంటే మనం మేము ఇచ్చినప్పుడు గోల్డ్ ఎంత ఉంది అయిన చెప్పము. మీరే కామెంట్ చేయండి ఎంత ఉంది అనేసి. 6.5 కూలీ తరుగు ఇంకేదేదో అంటారు కదా మేకింగ్ ఛార్జెస్ ఇంకా అన్ని అసలు 6 కి వాళ్ళ వాళ్ళ భాష డాక్టర్ల భాష అసలు అర్థం కాదు నాకైతే అసలు అర్థం కాదు. ఇది ఎంత ఉంటాయో ఏంటో ఇన్ని గ్రామ్స్ గ్రామ్స్ చెప్పినా మీరు డబ్బులు చెప్పండి ఓకేనా. చాలా బాగున్నాయి, ఇది నిజమే, ఇది రియల్, ఇది ప్రాంక్ కాదు అన్నమాట. ఎక్కువ పెద్దగా పెద్దగా ఉన్నాయి అంటే డైలీ పెట్టుకోవడానికి అంత అవసరం లేదు. ఎందుకంటే మా ఉమా చెవులు కూడా పెద్దగా ఉంటాయి, ఇంకా పెద్దగా ఉంటాయి, ఇంకా పెద్దగా ఉంటాయి. అంటే కేజీ బంగారం అయినా అవుతుంది అది. అందుకే ఇవి చిన్నవి ఉన్నాయి అనుకోండి, చిన్నవి చెప్పచ్చు పెద్దగా ఉంటుంది. మరి ఆ పెద్ద దానికి కనీసం అది ఉండాలి కదా. నెక్స్ట్ వీటికి ఇట్లా ఉంటాయి చూసారా, చారాలే కానీ వెనక పెట్టుకునే జుట్టు ఇదన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది, బాగా నచ్చింది నాకు డిజైన్. అంటే నేను పెట్టుకున్న ఇవి కొంచెం దగ్గరగా ఉంటాయి, కాకపోతే ఇవి చాలా పెద్ద సైజు శారీస్ వాటి మీదకి. రెగ్యులర్ గా అయితే ఇవి ఓకే. ఇట్లే ఉంది డిజైన్ కూడా మనం అనుకోకుండా. ఇది వేరు, ఇది వేరే కటింగ్, ఇక్కడ మొబైల్ వేరే కటింగ్, వేరే పైన వేరే. దీనికి ఎనామిల్ ఎక్కువ వచ్చింది, ఎనామిల్ వచ్చింది. సైడ్ కి డిజైన్ వేరు, ఈ మొబైల్ వేరే ఉన్నాయి. నచ్చిందా? కాస్ట్ మాత్రం ఎంతైందో మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పాలి. ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ లేదు, ఒక దిద్దు మీకు ఒక దిద్దు నాకు. అదనమాట, చాలా బాగున్నాయి, మీకు నచ్చినాయి. ఇవి క్లారిటీ ఉందో లేదో తెలియదు, కనపడుతుంది కెమెరాలో నాకేం కనిపించట్లేదు ఇక్కడ స్టాండర్డ్ ఉంది. దాంట్లో మీ సెపరేట్ గిఫ్ట్ ఈ ఫోటో థంబ్నైల్ లో వేసాము చూడండి. నేను ఇక్కడ చూపిస్తా, ఇంకెవరికైనా కట్ చేస్తాను చూడండి. నేను ఎక్కడ రింగ్ దిద్దు మీద స్టాండ్ చేస్తున్నాను నేను. ఓకే ఇప్పుడు టచ్ ఉంది అక్కడ కరెక్ట్ గా ఉంది. ఓకే ఇదన్నమాట, మీకు కూడా ఈ మోడల్ నచ్చితే చేపించుకోండి మీరే. మీ ఆలే చేయించుకుంటారు, నేను చేయించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకరోజు శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకొని చూపిస్తాను, ఇప్పుడు పెట్టుకోను. అంటే ఇప్పటికి పెట్టుకోను ఇంకా శారీ కట్టుకుంటాను, తప్పకుండా కట్టుకుంటాను. ఈ ఉగాది కట్టుకుంటే మళ్ళీ ఏ ఉగాదికో లేదు దసరాకో లేదు కట్టుకుంటాను. శారీ కట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటాను. దీవెన్ బాబు బర్త్డే ఉంది ఈ మంత్, అవును మర్చిపోయా, ఈ మంత్ లో దీవెన్ బాబు బర్త్డే ఉంది ఏప్రిల్ 28. ఏం జరిగింది
మూవీ కూడా ఉంది. ఏంటి దీవెన షూటింగ్, దీవెన యాక్ట్ చేసిన మూవీ ఏప్రిల్ 28th. దీవెన తమ్ముడు బర్త్డే ఎప్పుడు అంటే సడన్ గా గుర్తు రాలేదనుకో, మధ్యాహ్నం అడిగితే ఏప్రిల్ 28th ఏం జరిగింది మూవీ రోజు పుట్టింది కదా తమ్ముడు అంటే ఆ డేట్ లో అట్లా గుర్తించుకుంటా మా మమ్మీ నేనే అని అంటుంది అనమాట. ఓకే ఇదనమాట అండి మా వీడియో ఈరోజు. మీకు ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ చూస్తున్నారు కదా మన వీడియోస్, మాకు తెలుసుది అనమాట సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారు, అన్సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూస్తున్నారో తెలుస్తుంది. మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు వెంటనే చూడొచ్చు, వీడియో అప్లోడ్ అవ్వగానే వెంటనే చూడొచ్చు, నోటిఫికేషన్ అట్లే ఉంటుంది మీకు, మేము ఓపెన్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది, క్లిక్ చేయొచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే సర్చ్ చేసో లేకపోతే మనం స్క్రోల్ చేసినప్పుడు వచ్చినప్పుడు అట్లా చూస్తారు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే సాటిస్ఫాక్షన్, కొంచెం చేయాలని ఇంకా వేరేటి ఏదైనా ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మన ఎండిటీవీ వెజ్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ లో కూడా రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, తప్పకుండా చూడండి. వెరైటీ స్నాక్స్ కానీ చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్, ఎగ్స్ తోటి అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్, అలాగే వెజ్ లో స్నాక్స్, స్వీట్స్, రైస్ ఐటమ్స్ అన్ని చేస్తున్నాం అనమాట. చూడండి ఎండిటీవీ వెజ్ ఫుడ్, ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్. దీవెన ఛానల్ లో కూడా ఇప్పుడు ఏం పెడతారేమో కానీ కొంచెం దీవెన బిజీగా ఉంది, వీళ్ళు చదువుకోవడంలో బిజీగా ఉన్నారు అనమాట. వీళ్ళు ఆ వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఏదైనా స్పెషల్ వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.